వెల్కమ్ బ్యాక్. ఇక రేపు జరగబోయే జనసేన కవాతుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాలో రోడ్డు మార్గాల్లో పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం సెంటర్లో బహిరంగ సభకు ఏర్పాట్లను మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే జనసేన కవాతుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, అలానే కవాతు తరువాత సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటవుతుంది, అందులో పవన్ కూడా ప్రసంగిస్తారు. సో మరి ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆదరణ లభిస్తుంది? మానస జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన కవాతుకు ఉభయ గోదావరి జిల్లాలు సిద్ధం అవడం జరిగింది. రోడ్డు మార్గాన చూస్తే విజయవాడ నుంచి వైపు వచ్చే కలిగి కానీ ఎటు నుంచి అయినా ప్రతి మార్గంలోనూ పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీలు బ్యానర్లతో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యేశ్వరం నుంచి ప్రారంభమయ్యే ఈ కవాతుకు సంబంధించి ధవళేశ్వరం వరకు చేరుకునే మార్గాన్ని కూడా బ్యారేజ్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీలతో నిర్మాణం కావడమే కాకుండా కార్యక్రమాలకి కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో చేరుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. ఏదైతే కాటన్ ద్వారా విగ్రహం దగ్గర జరిగే బహిరంగ సభకు కూడా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. బహిరంగ సభ స్టేజీని కూడా ఏర్పాటుకు సిద్ధం చేయడం జరిగింది. అయితే చూస్తే ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆదృతగా ఎదురు చూస్తున్నటువంటి జనసేన అధినేత జన కవాతుకు సంబంధించి కూడా జన సైనికులంతా సిద్ధం కావడం జరిగింది. లక్షలాది మంది పాల్గొన్న ఈ జన కవాతుకు సంబంధించి ప్రజానికం అంతా కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకొని రావడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఈ ప్రాంతం ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి వచ్చే వారికి కూడా కొవ్వూరు మార్గాన రోడ్డు మార్గం మూసివేశారు. కాబట్టి ఇటు చూసుకున్నట్లయితే కనుక వారికి సపరేట్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల వారు కూడా తప్పనిసరిగా వారికి కేటాయించిన పార్కింగ్లోనే వాహనాలను బస్సులను జీపులను నిలుపుకోవాలని కూడా ముందుగానే నిర్వహణ వారు కూడా చెప్పడం జరిగింది. అంటే చూస్తే కనుక విద్యేశ్వరం నుంచి ప్రారంభమయ్యే ఈ కవాతుకు సంబంధించి చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా చేరుకొని కాటన్ ద్వారా విగ్రహం తర్వాత అక్కడ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించినారు. దీనికి సంబంధించి కూడా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో కొంతమంది జనసేన అభిమానులు కానీ కార్యకర్తలు కూడా మనతో ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఆదృతంగా ఎదురు చూస్తున్నారో ఒకసారి అన్నింటిని చూస్తున్నాం. సార్ చెప్పండి, రేపు జరగబోయే కవాతుకు సంబంధించి మీరు ఏ విధంగా ఎదురు చూస్తారు, ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు? మన జన సైనికులందరూ కూడా నాయకులు కానీ సైనికులు కానీ గత 3 రోజులుగా ఇక్కడ తూర్పుగోదావరి రాష్ట్రం మొత్తం నుంచి వచ్చి కోఆర్డినేట్ చేస్తూ చాలా కష్టపడుతూ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరూ వచ్చి సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్ళే విధంగా పార్కింగ్లు అవన్నీ అలర్ట్ చేస్తూ భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా సర్వమత ప్రార్థనలు, అంటే హిందూ ముస్లిం క్రైస్తవులు ఈ ప్రార్థనలు అన్నింటిని కూడా చేస్తున్నారు. ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తమే కాదు ప్రపంచం కూడా ఇటువైపు చూడాలి. సైనికులు ఏ విధంగా అయితే డిఫెన్స్ పీపుల్ ఎలా అయితే దేశం అవతల పోరాడుతుంటారో అలా దేశం లోపల మనం అవినీతి మీద సామాజిక రుగ్మతల మీద పోరాడి ప్రపంచ దృష్టిని దేశంలో అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా వస్తున్నట్టుగా సమాచారం ఉంది. తర్వాత ఈ జనసేనకి భారీ ఏర్పాట్లు చేశారు. ఆద్యంతం పవన్ కళ్యాణ్ గారు మా అధినేత నడుస్తున్నప్పుడు బ్రిడ్జి మొత్తం ఆద్యంతం చాపర్ ద్వారా ఈ కడియం రైతులు మాకు సపోర్ట్ చేసినటువంటి ఆ పూలతో పూలవర్షం కురిపించనున్నారు. ఈ విధంగా తూర్పుగోదావరి కాకుండా రాష్ట్రం మొత్తం అందరూ కూడా ఇన్ పర్టికులర్ తూర్పుగోదావరి చాలా శ్రమించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సార్ చెప్పండి, ఈ ఏర్పాట్లకు సంబంధించి యువకులే కాకుండా మధ్య వయసు వారు మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మీ ప్రాంతంలో కవాతు నిర్వహించడం? ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు రేపు పవన్ కళ్యాణ్ గారు కవాతు, యావత్తు భారతదేశం పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే పార్టీ వైపు చూసే రోజు ఈరోజు రేపు ఏర్పడిపోతుంది. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. లాస్ట్ 3 ఇయర్స్లో మా అధినాయకులు 3 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవానికి 1096 అడుగులు ఫ్లాగ్ రన్ చేశాం. నేను పుట్టింది ఈస్ట్ గోదావరిలో, నేను కోనసీమ పెదపట్నం లంగలో పుట్టాను. మా అధినాయకుడు తూర్పుగోదావరి ఎంట్రన్స్ అవుతున్న శుభ సందర్భంలో మా యొక్క ప్రజలు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు యొక్క తీసుకున్న నిర్ణయాలకి అనుగుణంగా ఈ ఫ్లాగ్లో ప్రతి దారపు అణువుని ఎంత కలయిగా ఉంటుందో మా జన సైనికులు అంత కలయికలుగా ఉంటారని రేపు 15వ తారీఖుకి పార్టీ పుట్టి 1676 రోజులు అయింది. ఆ రోజుకి అంత పొడవైన ఫ్లాగ్ని మన కళ్యాణ్ గారికి దిక్సూచిగా చూపించి ఈ యొక్క ఫ్లాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఫ్లాగ్లో ఒక దారపు మన బట్టలో ఉన్న కలయిక ఎలా ఉంటుందో మా సైనికుల యొక్క కలయిక అంత దిక్విధానంగా ఉంటుందని నిరూపించడానికి రేపొద్దున మా కళ్యాణ్ గారికి చెప్తున్నాం. ఈరోజు
బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారని పవన్ కళ్యాణ్ గారిని నిరూపించడానికి మా జన సైనికులు ప్రతి వ్యక్తి సహనాన్ని పరీక్షించుకుంటూ వేధుడి వ్యక్తి దాడిని చెప్పండి. ఈ కవాతుకు సంబంధించి ఏర్పాటు దర్దాపుగా పూర్తయినాయి కదా, మీ ప్రాంతం వచ్చేసి కవాతు నిర్వహించడము రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ మీరు ఎటువంటి సంధి పడుతుంది సార్? అందరికీ సాధారణంగా చేస్తానని రాష్ట్రంలో అందరికీ ప్రశ్న అందుబాటులో ఉండాలని, అలాగే రాష్ట్రంలో ప్రతిలో విధంగా చేయాలని ఈ కవాతు చూసినట్లయితే కనుక జనసేన కవాతు కూడా భారీ సంఖ్యలో యువత మహిళలు అందరూ కూడా చేరుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా జన సైనికులంతా సిద్ధం కావడం జరిగింది. ప్రత్యేక బస్సులు అదేవిధంగా వారు ఏర్పాటు చేస్తున్నటువంటి వాహనాల ద్వారా కూడా రేపు మధ్యాహ్నం వరకు ఇంటికల్లా కూడా విజయేశ్వరం చేరుకొని అక్కడ నుంచి ధవలేశ్వరం బ్యారేజీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి నడవడానికి కూడా వారందరూ సిద్ధం కావడం జరిగింది. ఈ ప్రాంతం అంతా చూస్తే కనుక నర్సరీలో ఏర్పాటు చేసినటువంటి పూలతో ప్రత్యేక స్వాగతాలు పలికే విధంగా జనసేన అధినేత కాలినడకను ఏదైతే నడుస్తారో ఆ నడక అంతా కూడా పూల వర్షం కురిపించడానికి కూడా వీళ్ళు సిద్ధం చేసుకోవడం జరిగింది. అంటే చూస్తే కనుక ఈ ప్రాంతంలో సర్దార్ కాటన్ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం. అంటే విజయదశమికి ముందే మా ప్రాంతంలో పండగ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ 3 రోజుల ముందే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి జనకవాతుతో విజయదశమి 3 రోజుల ముందే పూర్తి చేసుకుంటున్నామని ఇక్కడ అభిమానులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ఉద్దేశం చూసినట్లయితే కనుక జనకవాతు ప్రపంచ స్థాయిలో నిలిచిపోయే విధంగా, అదేవిధంగా ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా రాజకీయ మార్పు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కవాతు నిర్వహిస్తున్నారు. ఈ కవాతుకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని బహిరంగ సభకు కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే చూస్తే కనుక రాజధాని ఏదైతే ఉందో అమరావతిలో ఉండి పాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి తెలిసే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో ఎంతమంది అయితే జన సైనికులు ఇక్కడ చేరుకుంటున్నారో, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఏవి పడుతున్నారో, ప్రజా సమస్యల మీద పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ ప్రజా పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెడుతూ ఎంత ఘనంగా ఉంటుందో కూడా ప్రపంచానికి తెలిసే విధంగా ఈ కవాతు నిర్వహించడం ముఖ్య ఉద్దేశం. దీనితో పాటు చూసుకుంటే కనుక మార్పు కోసం ఒక ఉద్యమం, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వస్తున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు ఇటు విశాఖపట్నం ప్రాంతం నుంచి కూడా భారీ సంఖ్యలో ఇప్పటికే కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. అంటే రోడ్డు మార్గాన వచ్చే వారికి ఇబ్బందుల దృష్ట్యా కూడా బయటనే పార్కింగ్ ఏర్పాట్లు చేసి ఇక్కడికి చేరుకోవాలని సూచించడం జరిగింది. నిర్వహణ కమిటీ ఏదైతే ఉందో ఆ నిర్వహణ కమిటీ కూడా దర్దాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా సూచన చేయడం. జనసేన కార్యకర్తలు అంటే కనుక ఒక భారీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కాబట్టి ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా తావివ్వకుండా ప్రతి ఒక్కరూ కలిసి నడవాలి, కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ నాయకులు కూడా సూచించడం జరిగింది. మరి కాసేపట్లో ధవళేశ్వరంలో సర్వమతాలకు అతీతంగా ప్రార్థనలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి ఒక కవాతు సక్సెస్ కావాలనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా అన్ని మతాల సర్వమతాల ప్రార్థనలు నిర్వహించినారు. ఆ తర్వాత కూడా కొంతమంది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జన సైనికులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా భారీగా చేరుకొని కవాతును జయప్రదం చేయడం కోసం సిద్ధం కావడం. ఈ సిద్ధంతో పాటు చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతంలో తూర్పుగోదావరి ఎంట్రన్స్ ఎంత ఘనంగా ఉంటుందో ప్రపంచాన్ని తెలియజేసే విధంగా తూర్పుగోదావరి జిల్లా జనసేన సైనికులు సిద్ధం కావడం, అదేవిధంగా పశ్చిమ గోదావరి ముగిసిన తర్వాత ప్రజాపోరాట యాత్ర దిగ్విజయంగా ముగిసి ప్రతి చోట బహిరంగ సభ విజయవంతం కావడంతో ఈ జనకవాతును కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రతి ఒక్క సైనికుడు కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అదేవిధంగా జనసేన జెండా చేతబూని ప్రశ్నించే స్థాయి నుంచి అధికారం దిశగా జనసేన అడుగులు వేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తామంతా అండగా ఉంటాం, తామంతా కలిసి నడుపుతాం, జనసేన
సత్తా ఏంటో ప్రపంచానికి చూపుతామనే విధంగా ఈమె కవాతు నిర్వహించినారు. కవాతుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మరి కాసేపట్లో బహిరంగ సభకు ఏదైతే నిర్వహించే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా స్టేజి కూడా తుది దశకు చేరుకోవడం కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే ఇప్పటికే కొంత టీమ్ అంటే కొంతమంది ఇక్కడికి చేరుకొని ఈ బహిరంగ సభకు సంబంధించి స్టేజ్ మీద ఎంతమంది ఉండాలా ఏంటి, పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇబ్బందులు లేకుండా జనం ఎక్కువ వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి మరి వారికి సంబంధించినటువంటి స్టేజ్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలోకి వచ్చిన వారు ఎవ్వరూ ఒక చిన్న ఇబ్బంది కూడా పడకుండా ఉండే విధంగా ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాంతంలో మొత్తం సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా జనసేన కవాతుకు వచ్చేసేటువంటి ప్రతి సైనికుడికి కూడా మంచినీళ్లు ఆహార పొట్లాలు కూడా సరఫరా చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తీసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ ముందుగానే బయలుదేరి వచ్చి 1 గంట సమయం రేపు 1 గంటకల్లా కూడా విద్యేశ్వరం దగ్గరికి చేరుకోవాలి. అక్కడ నుంచే ర్యాలీ అదేవిధంగా జనకవాతు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ పాటించే విధంగా కూడా జనకవాతు నిర్వహించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో రావాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క మాటలను కూడా జనసేన నాయకులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొని ఉండడం జరిగింది. అయితే శ్రీనివాస్, కవాతు అలానే బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో మరి పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి జన కవాతుకు భారీ సంఖ్యలో ప్రజానికం హాజరయ్యే ఉద్దేశం దృష్టిలో ఉంచుకొని ఇటు పోలీస్ యంత్రాంగం కూడా వారికి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాంతాల్లో కూడా బారికేడ్స్ చెక్ పోస్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి వాహనాలను దారి మధ్య నిలించడము, వాహనాలు బయటనే పార్క్ చేసుకునే విధంగా కూడా 3 ప్రాంతాలకు సంబంధించి కూడా వాహనాల పార్కింగ్ను ముందుగానే నిర్దేశించడం, ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రాంతాలకు వచ్చే 2 మార్గాలు, ఒకటి విశాఖపట్నం వైపు నుంచి వచ్చేవారికి, ఇటు గుంటూరు కృష్ణా జిల్లాల వైపు నుంచి వచ్చేవారికి కూడా 2 పక్కల, ఇటు కొవ్వూరు వైపు ఒక పక్క కానీ విద్యేశ్వరం వైపు కానీ 2 పక్కల కూడా సపరేట్ పార్కింగ్లు ఏర్పాటు చేయడము, బస్సుల్లో వచ్చేవారికి సపరేట్గా బస్సులు పార్కింగ్, అదేవిధంగా వాహనాలు చిన్న చిన్న 2 వీలర్స్ వచ్చేవారికి కూడా వారికి సంబంధించిన కూడా వేరే సాట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు ఇటు ప్రభుత్వ అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షించే విధంగా, అంటే చూస్తే కనుక జనసేన అధినేత నిర్వహిస్తున్న కవాతుకు సంబంధించి భారీ సంఖ్యలో ప్రజానికం హాజరవుతారు కాబట్టి ఎటువంటి పొరపాటు లేకుండా ఉండే విధంగా కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయటము, కార్యకర్తలు కూడా సమన్వయం పాటించాలని కూడా వారు కూడా మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే అదేవిధంగా జనసేన పార్టీ ప్రత్యేకంగా నియమించినటువంటి వాలంటీర్ సిబ్బంది కూడా ఇక్కడ ఉండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనించడమే కాకుండా వచ్చే కార్యకర్తలకు కూడా దశా దిశా నిర్దేశం చేసే విధంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ సంబంధించిన వాటికి ఇప్పటికే జనసేన నేతలు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? మరి ఆ ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యంగా ఎవరెవరు ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు? జనసేన కవాతుకు సంబంధించి ప్రత్యేకంగా కేటాయించినటువంటి కోఆర్డినేషన్ టీం ఏదైతే ఉందో దానికి కందుల దుర్గేష్, తూర్పుగోదావరి జనసేన అధినేత కందుల దుర్గేష్ నేతృత్వంలో టీం మొత్తం పనిచేయడం జరుగుతుంది. ప్రతి ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి ఏంటి అనే విషయం కూడా ప్రతి ఒక్కరూ దగ్గరుండి చూసుకోవటమే కాకుండా వచ్చేటువంటి ప్రజానికం ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. కందుల దుర్గేష్ ఈ కవాతుకు సంబంధించి కోఆర్డినేటర్గా నియమించిన తర్వాత ప్రతి క్షణం ప్రతి అప్డేటు కూడా జనసేన అధినేతకు పవన్ కళ్యాణ్కి తెలిసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయటము, ప్రత్యేకంగా రాష్ట్ర నేతలు కూడా గత రాత్రి ఇక్కడికి చేరుకొని కవాతుని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలి, అదేవిధంగా కవాతు తర్వాత జనసేన అధినేత నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు కూడా ప్రతి ఒక్కరూ మార్గాలను ఎంచుకొని ఇబ్బంది లేని విధంగా కూడా చేయాలన్న దానికోసం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉండి కూడా రాష్ట్ర స్థాయి నేతలు చేరుకొని వారందరికీ దశా దిశ నిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం ఉండడంతో ఒకసారి కొంతమంది అభిమానులు ఉన్నారు, వారిని అడిగి సార్ చెప్పండి ఈ ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి, పండగలా ఉంది మాకు డోలీసులో, అందరూ దొరికేది గ్యారంటీ అండి కన్ఫామ్. అంటే ఈ ప్రాంతంలో జనసేన అధినేత రావటం వల్ల తమకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఈ ప్రాంతం నిర్వహించే వాటికి సంబంధించి కూడా ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా అంతా పూర్తి చేసి సిద్ధం చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి పర్యవేక్షించడమే కాకుండా నాయకులకు కూడా భరోసా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక వచ్చేవారికి కూడా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. జనసేన వాలంటీర్స్ కూడా దగ్గరుండి
పనులు పర్యవేక్షిస్తున్నారు. పర్యవేక్షించడమే కాకుండా కూడా ప్రతి ఒక్కరూ ఇబ్బంది లేని లేకుండా కూడా వాలంటీర్లు దగ్గరుండి వారికి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. ఇక కొంతమంది నిర్వహణ వారు ఇక్కడ ఉన్నారు. ఆ నిర్వహణ వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిర్వహణకు సంబంధించి సభ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా చేస్తున్నారు? సో యాక్చువల్గా మనకి సభ ఏర్పాట్లు అంతా కూడా మంచిగా ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయండి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ ఇంట్లో యొక్క పండుగలాగా ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరుగుతుందండి. ఎక్కడెక్కడి నుంచో, వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి, కొవ్వూరు నుంచి, అలానే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి, విజయవాడ నుంచి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి లైక్ వాలంటీర్గా వర్క్ చేస్తున్నారండి. సో ఇలానే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడ చాలా కష్టపడుతున్నారండి. అలానే ఈ యొక్క కావత్తు మొత్తం యావత్తు భారతదేశంలోనే ఒక మంచి ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ యొక్క ఇదిగా మేము ప్రాణాలు రూపించుకుని చేసుకుంటున్నామండి. జనసేన అధినేత కోసం తామందరూ కష్టపడుతున్నాం. ఈ కవాతు విజయవంతం చేయడం కోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము. ఎక్కడికి వచ్చే జన సైనికులు కానీ ప్రజలు కానీ ఎవరూ ఇబ్బందులు పడకుండా కూడా అన్నీ సిద్ధం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే రేపు జరగనున్నటువంటి ర్యాలీకి సంబంధించి కూడా ఈ బ్రిడ్జి వైపు నుంచే కనుక జరగడం జరుగుతుంది. ఇటు వస్తున్నటువంటి ఈ బ్యారేజీకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ధవళేశ్వరం బ్యారేజ్, ఈ బ్యారేజీ ద్వారానే పవన్ కళ్యాణ్ నడవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కవాతు ఈ బ్యారేజ్ మీదుగా రావడం జరుగుతుంది. బ్యారేజ్ మీదుగా వచ్చిన తర్వాత ఇక్కడ సర్దార్ కాటన్ విగ్రహం ఏదైతే ఉందో ఈ కాటన్ విగ్రహానికి తెలిసే విధంగా, సర్దార్ కాటన్ విగ్రహానికి ఇచ్చేసే విధంగా కూడా ఇక్కడనే బహిరంగ సభ నిర్వహించున్నారు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవటము, ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీని కూడా నిర్వహణ ఏర్పాటు చేసి స్వాగత బ్యానర్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. సర్దార్ కాటన్ చూసినట్లయితే ఈ విగ్రహం దగ్గర నుంచే జనసేన అధినేత ప్రసంగం ఉంటుంది. జనసేన అధినేత ప్రసంగం చూసినట్లయితే కనుక మార్పు కోసం జనసేన ఈ కవాతు చేస్తుంది. ప్రత్యేక హోదా సాధనకు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న తీరును కూడా ఎండగట్టే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ నేతలు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.